हाई अंडी अंदर की नमस्कार नैन तेज मिमा जॉबी रेडी फेब फिफ्त थिटर्स रिजी मेरंत टीजर्स ट्रैलर्स चूसे उठर कॉबील टालीवुड की तस्कोचि जॉबील मन की तेस कड़प कर्नूल बैकड्राप फैक्षन सैटअप से सैटे आ कामडी एला उम फुल एंटरटन रही स्टार टू एंड कामडी उ मध्य मध्य ट्विस्ट कथो अदर करंट लाइन रन अन्ट ओनली जॉबीज का वेरे कथ को रन अवतुदे दाने फुलफिलमेंट एला उ अदंत फन चप्पन जरिए लॉकडाउन तरह मैं तीसा चाला ग्रैंड स्केल दादापू 500 मंदिर जॉबील मैं 30 रोज शूटिंग से जी चाल बहुत विजुअल चूडा की चाल एंगेजिंग इंट्रेस्टिंग उ जॉबी सिनेमालु वेरे देशंलो वेरे भाषल्लो वच्चिनियंडि बट मन आ भाषलकी आटलकी तग्गकुंडा एक्कड तग्गनी रेंज लो जॉबी मेकअप्स अयन्नी चेयडं जरिगिंदि चाला फैंटास्टिक आउटपुट वच्चिंदि वी आर वेरी कॉन्फिडेंट अबाउट आउटपुट फिफ्थ मी अंदरिनी थिएटर्स लो कलुद्दाम अनुकुंटुन्ना अंड मा डायरेक्टर प्रशांत वर्म गारु इंतकु मुंदु ఆ అండ్ కల్కి అనే సినిమాలు చేశారు ఆయన కమర్షియల్ గా తీసిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ ఇదే అండి సో ఆయనకున్న మ్యూజిక్ పరంగా గాని విజువల్ పరంగా గాని ఆయనకున్న గ్రిప్ ఏంటో ముందు సినిమాలు చూస్తే తెలుస్తుంది మా టీజర్స్ ట్రైలర్స్ చూసినా తెలుస్తుంది అందరూ తప్పకుండా ఈ సినిమా టీజర్స్ ట్రైలర్స్ చూసి నచ్చితే మాత్రం కంపల్సరీగా థియేటర్ రండి మీకు నచ్చింది కంపల్సరీగా సో నచ్చితే థియేటర్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించాలి కరోనా టైంలో మంచి ఎంటర్‌టైనర్ సినిమా ఇది మనకి అంత సరదాగా నవ్వుకునే సినిమా మా ప్రొడ్యూసర్ గారు రాజశేఖర్ వర్మ గారు ఆయన ఫస్ట్ సినిమా తెలుగులో ఇది ఫస్ట్ సినిమా అయింది అంటే ఎలాంటి హీరో ఉన్నారు ఎలాంటి హీరోయిన్ ఉన్నారు అనేది చూడకుండా ఒక జాంబీ సినిమా తీయాలి ఒక యాక్షన్ కామెడీ తీయాలంటే ఎంత స్కేల్ బడ్జెట్ అవుతుందో అంత స్కేల్ బడ్జెట్ పెట్టి విజువల్ గా ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండ్ గా తీశారండి ఆయన నాతో లాస్ట్ టైం మెన్షన్ చేస్తూ ఒక మాట అన్నారు తేజు నీ సినిమా చూడడానికి వచ్చినా లేకపోతే పెద్ద సినిమా చూడడానికి వెళ్ళినా టికెట్ ప్రైస్ ఒకటే కదా సో ఆడియన్స్ కి మనం అలాంటి విజువల్ లే ఇవ్వాలి పెద్ద స్టార్ సినిమా చూస్తే ఆ విజువల్ ఎలా ఉంటుందో అదే రేంజ్ లో మనం తీయాలి అని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా తీశారు సినిమా ఇవాల అది అలాగే పే ఆఫ్ కూడా అవుతాంది ఆయనకి ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మన సినిమాకి మ్యూజిక్ మార్క్ కే రాబిన్ అనే ఆయన చేశారండి ఇంతకు ముందు ఆ చేశారు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చేశారు మల్లేశం చేశారు ఆయన ఒక న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా క్రేజీ థాట్స్ తో ఉంటారు అంటే ఒక జాంబీ కామెడీ తీయాలంటే డైరెక్టర్ కి ఎంతైతే ఆ ప్యాషన్ ఉంటుందో మెయిన్ లీడ్ ఆర్టిస్ట్ కి నాకు ఎంతైతే ప్యాషన్ ఉండాలో దాని మీద అలాంటి సబ్జెక్ట్ మీద అంత అంటే ఎక్కువ ప్యాషన్ ఉండే అతను మార్క్ రాబిన్ సో రాబిన్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చాడు చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నా రాబిన్ వర్క్ తో అండ్ మన సినిమాకి డిఓపి అనిత్ గారు ఇంత పెద్ద స్కేల్ సినిమాని అంత మంది జాంబీల్ని కరోనా తర్వాత సరదాగా హ్యాండిల్ చేసుకుంటూ చాలా కూల్ గా సినిమా తీశారు అనిత్ గారు విజువల్స్ అన్ని విజువల్స్ విల్ టాక్ ఫర్ హిమ్ హిల్ హావ్ అ వెరీ గ్రేట్ ఫ్యూచర్ ఆయన కూడా సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మ్ హి ఇస్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరీర్ సో ఆయనకు కూడా చాలా మంచి కెరీర్ ఉంటుంది మన సినిమాలో ఆనంది అనే అమ్మాయి యాక్ట్ చేసిందండి తను ఇంతకు ముందు తమిళ సినిమాలు చేసింది తెలుగులో కూడా చేసింది బట్ తమిళ్లో తను చాలా పెద్ద క్రిటికల్లీ ఎక్లైమ్డ్ ఫిల్మ్స్ అయ్యి చేసింది షీస్ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఫర్ హర్ సెల్ఫ్ ఇన్ తమిళ ఇండస్ట్రీ అండ్ తెలుగులో ఈ సినిమాతో తనకి పెద్ద బ్రేకే అవుతుందని అనుకుంటున్నా మన తెలుగు అమ్మాయి చాలా మంచి యాక్టింగ్ చేసింది చాలా దాన్ని ఏమంటారు రియలిస్టిక్గా ఉంటుందండి ఆనందిని చూస్తే మన ఇంట్లో ఎవరినైనా చూసినట్టు ఉంటుంది అనమాట సో ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆనంది ఆల్సో అండ్ దక్ష అనే అమ్మాయి చేసింది తను ఇంతకుముందు హుషార్లో కూడా చేసింది దక్ష ప్లేడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్ పబ్జి గర్ల్ రోల్ ప్లే చేసింది పబ్జి లవర్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ ఒక మంచి రిఫరెన్స్ ఉంటుంది మా సినిమాలో మన సినిమా గీతా GA2 మీద నుంచి రిలీజ్ అవుతుందండి గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మీద నుంచి ఆఫ్టర్ పాండమిక్ ఇంత పెద్ద రిలీజ్ ఇంత గ్రాండ్ రిలీజ్ ఇవ్వటం నా ఫస్ట్ సినిమాకి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ గీతాడ్స్ బాబీ గారికి బన్నీవాజ్ గారికి అరవింద్ గారికి చాలా థ్యాంక్స్ సార్ చాలా పెద్ద రిలీజ్ ఇస్తున్నారు మాకు మనందరికీ తెలుసు ఫుల్ ఆక్యుపెన్సీ స్టార్ట్ అయిన థియేటర్స్లో 100% ఆక్యుపెన్సీ ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ 100% ఆక్యుపెన్సీ మన సినిమానే సో ఐ విష్ అందరూ వచ్చి మాకు డబుల్ ఇస్తారని కోరుకుంటున్నా మీ అందరికీ అలాగే నచ్చుద్ది కూడా సినిమా డెఫినెట్గా సినిమా చూడండి నచ్చితే 10 మందికి చెప్పండి మీరు
యుఎస్లో మన సినిమా నిర్వాణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి రిలీజ్ అవుతుందండి. ఆఫ్టర్ లాక్డౌన్, ఆఫ్టర్ పాండమిక్ ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ ఇన్ యుఎస్. మనం 50 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. నిర్వాణ ఫిల్మ్స్కి కూడా చాలా థ్యాంక్స్. మన సినిమా ఇంత గ్రాండ్ స్కేల్లో రిలీజ్ చేస్తున్నందుకు